నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజవొమ్మంగి మండలం కింద్ర సచివాలయ పరిధిలో కొత్త కింద్ర బోయపాడు తాళపాలెం మంజరపుపాడు కింద్ర కాలనీ కిర్రాబు దామనపాలెం గొండ్లగుండి గ్రామాల్లో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని ప్రజలే ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రతినిధులే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ మండల కన్వీనర్ వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు గడప గడపకి వెళ్ళండి ఎమ్మెల్యేని పంపించినప్పుడు మేము ప్రతి గడపకు కూడా మేము వెళ్తూ ఉన్నాము మేము చెప్పడం కాదు ప్రజలే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా కుటుంబానికి సుమారు 50,000 దగ్గర నుంచి 5-6 లక్షలు కూడా ఆదాయం కుటుంబాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా కనీసం 5 సంవత్సరాల కాలంలో 5,000 పథకం కూడా అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా కుటుంబాలకి మాకు అర్హత ఉన్న ప్రతి పథకం ద్వారా మేము కనీసం 50,000 నుంచి 4-5 లక్షల వరకు కూడా పథకాలు పొందామని చెప్పేసి వారందరూ చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నామని అదే రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు గడప గడప కార్యక్రమంలోని కనీసం ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలా జనంలోకి వెళ్తే జనస్పందన ఏంటో తెలుసుండేది వాళ్ళ జనంలోకి వెళ్ళినప్పటికీ కూడా జనం వాళ్ళకి సరైన బుద్ధి 2019 ఎన్నికల్లో చెప్పారు ఈరోజు మనం చూసాము జరిగినటువంటి కర్నూలు పర్యటనలో చంద్రబాబు నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా ఏ రకంగా విమర్శిస్తూ మాట్లాడారు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా చూశారు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా ఆదరించారు ఎంత గొప్ప మెజారిటీతో ఈరోజు అసెంబ్లీకి పంపించారు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారు ఆ లెక్కను చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సుమారు 95% వైసీపీ నాయకులు వైసీపీ క్యాడర్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసి ఈ 95% మందిని ఇంకా ఏదేదో చేసి పరుగులెత్తి చేస్తాడా నిజంగా ఎలా ఉందంటే పరిస్థితి అధికారం లేక అధికారం పెత్తనం సాగక పిచ్చి పట్టిన వాళ్ళ మాట్లాడుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ గవర్నమెంట్లోని మేము గొప్పగా ఇది చేసాము అది చేసామని చెప్పుకునే ధైర్యం లేక వాళ్ళు చేసిన రౌడీయజాన్ని గొప్పగా చెప్పుకొని మేము మళ్ళీ వస్తే అదే రౌడీయజం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం ఎందుకంటే గతంలో మనం చూసాము సాక్షాత్తు మహిళా అధికారుల్ని ఏ రకంగా ఆ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకుని బయటికి లాగి కొట్టారో మనం గతంలో చూసాము అదే రకంగా అటువంటి రౌడీ పాలనే గతంలో జరిగింది మేము మళ్ళీ వస్తే మళ్ళీ అదే పరిపాలన చేస్తాము జనాలు పరిగెత్తిస్తాము కొడతామని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నారండి అంత బరి తెగించి యథా రాజా తదా ప్రజలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ అంతరాలు ఉన్నారు కాబట్టి జనం వీళ్ళని అసహించుకొని ఈరోజు ఒక మూలన కూర్చోబెట్టారనే కనీసం ఇంగితం లేకుండా మళ్ళీ మేము వస్తే అదే రెవడీ ఏజెంట్ చేస్తామని చెప్తున్నారు ఒక్కసారి ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఎవరు రెవడీ పాలన చేశారు ఎవరు ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే ఇంకా ఏదో రకంగా చేసి పరిగెత్తిస్తాము లేకపోతే ఇలా ఇంకా అనుకూల పదాలు చెప్పేసి అంటా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది మేము తెలుసుకుంటే ఈరోజు పరిగెత్తి యథా రాజా తదా ప్రజ మా రాజు అలాంటి వాడు కాదు కాబట్టి మా ప్రజలు అలా ఉండరు మీరు అలాంటి వాళ్ళు కాబట్టి మీ వెనకాల ఉన్న వాళ్ళు అలా రెవడీ ఏజెంట్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోని మీరు చూసుకున్నట్లయితే నిజంగా మీరు అధికారంలోకి వస్తే పరిగెత్తిస్తామంటారు మీ అధికారంలో ఉండి మీకు పరిగెత్తించడానికి ఎన్ని నిమిషాలు కావాలండి కానీ అటువంటి సభ్యతా సంస్కారం వైఎస్ఆర్ పార్టీకి లేదు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ప్రజల క్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఇంత ప్రజాదరణ పొందింది రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఇదే ప్రజాదరణతో ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా జనంలోకి వచ్చి నిజంగా నేను ఇంత గొప్ప పని చేశాను నా పరిపాలనా కాలంలో కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించండి అని అడుక్కోలేని దిక్కుమాలిన స్థితిలో
నేను వస్తే రెవడియేజన్ చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అని బెదిరిస్తున్నావు ఏమయ్యా ఒకసారి నువ్వు చేసిన పనులకే ఇప్పుడు ఏమయ్యావో చూసుకున్నావు కనీసం నాలుగు మంచి మాటలు నేర్చుకో అది నీ వయసుకి నీ హోదాకి కరెక్ట్ కాదు ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలా వీధుల్లో పడి ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావంటే నీ మతి స్థిమితం నీ బుర్ర ఏ రకంగా పనిచేస్తుందో ఒకసారి చూసుకొని దయచేసి मल्ली चुप्ता राष्ट्र में 95% मंदी वैएसआर पार्टी कैडर उन्नारो चूसुकुंटारु मल्ली नेक्स्ट एलक्षन्स नीकिलागा संस्कारहीनंगा रोड्डु मीदकु वच्चि अरिचेटटुवंटि लक्षणं वैएसआर पार्टी लीडर्स की लेदु काबट्टि खच्चितंगा वीळ्ळु मल्ली एन्निकल्लो नीकु बुद्धि चेप्तारु आ तर्वात नीकु प्रतिपक्षं होदा कूडा उंडकंडा बुद्धि चेप्पेलागा नीकु नुव्वे चेसुकुंटुन्नावु नी गोतिनि नुव्वे तावुकुंटुन्नावु बस्मतुडिलागा नी नेत्ति मीद नुव्वे चेयिपेट्टुकुनेटटि पिच्चि पिच्चि पनुलन्नी चेस्तावु अनि चेप्पेसि नेनु मीडिया द्वारा मीकु हेच्चरिस्ता उन्नानु एवरंडि रायलसीम द्रोहि ई रोजु रायलसीमकि त्री कैपिटल्स रायलसीम के अन्नी प्रांताल अभिवृद्धि चंदालनी वैजाग् कानिवंडी रायलसीम कानिवंडी अन्नी प्रांताल प्रजलु अभिवृद्धि चंदालनी चेप्पेसि लक्ष्यंतो जगनमोहन रेड्डी गारु मुंदुकु वेल्ता उंटंटे नी हयंलो नुव्वें चेसावो चेप्पुकोकुंडा वीळ्ळनि द्रोहि आळ्ळनि द्रोहि अंटुन्नावु एवरु द्रोहि नुव्वु रायलसीमकु मात्रमे कादु मोत्तं राष्ट्रानिके द्रोहिवु नुव्वु एवरो एवरो मरी चावल मीद पुनादि वेसुकुन्नदेवरो राष्ट्र प्रजलनु अडिगिते चेप्तारु एवर पुट्टुक अबद्धालु पुट्टुको एवर राजकीय अबद्धाल मीद वच्चिंदो सोंत मामगारिनि पिल्लनिच्चिन मामगारिनि वेन्नुपोटु पोडिचि आयन समाधि मीद नुव्वु राजकीय पुनादुलु कट्टुकुन्नावन्न संगति राष्ट्रंलो प्रति ओक्करिकि तेलुसु ई रोजु मा नायकुडु जगन मोहन रेड्डी गारु आयन सोंत काळ्ळ मीद आयन पार्टीनि पुनादुल दग्गर नुंचि वेसुकोनि वच्चि ई रोजु ओक गोप्प साम्राज्यं निर्मिंचारु अदि नीकि लांटि वेन्नुपोटुदारुलु कोट्टे सौंडुकि अदि ए मात्रं कूडा वेनकदु खच्चितंगा चूसुको चंद्रबाबु ई ई मीडिया द्वारा नेनु मीकु चेप्ता उन्नामु 2024 ఎన్నికల్లో ఇంతకంటే గతంలోనే చెప్పిన మాట మళ్ళీ చెప్తాను గుడ్ బై చంద్రబాబు గుడ్ బై చంద్రబాబు గుడ్ బై చంద్రబాబు గుడ్ బై గుడ్ బై చంద్రబాబు బై చంద్రబాబు గుడ్ బై చంద్రబాబు